हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल जांसी फैमिली चैनल। मुंदुगा मा वीडियो ने मीरु पूर्तिगा चूसे मुंदु मा चैनल ने सब्सक्राइब चेसुकोंडी। पक्कने उन्न बेल आइकॉन नोक्कितें मा चैनल अपडेट्स अन्नी मी फोन की डायरेक्ट गा वच्चेस्तुंदी। नेनु ई रोज़ चेस्तुन्न रेसिपी पेरु एंटंटे मैंगो ज्यूस। फस्ट गा मनं मैंगो तीसुकोनी पील चेसुकोवालंडी। చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు పీల్ చేసుకోవాలి। ఇట్లా మొత్తం పీల్ చేసుకోవాలి। మొత్తం పీల్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలండి। చిన్న చిన్న పీసెస్ గా మీడియం సైజ్ లో కత్తితో కట్ చేసుకోండి। చిన్న చిన్న కట్ చేసుకోండి ఫ్రెండ్స్, మరీ దుబ్బ దుబ్బగా వద్దు। మీడియం సైజ్ అయితే చాలు, మరీ చిన్న కూడా వద్దు, మీడియం సైజ్ అయితే చాలండి। ఇప్పుడు కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ మనం కుక్కర్ లో వేసుకోవాలండి। కుక్కర్ లో వేసుకొని దాన్ని ఉడకబెట్టించుకోవాలి। దాంతో పాటు మనం మ్యాంగో కట్టెడ్ పీసెస్ తో పాటు మనం 1/4 నేనైతే 1/4 ఆఫ్ షుగర్ తీసుకున్నాను। మీకు ఇష్టమండి, మీ ఎంత టేస్ట్ మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు తీసుకోండి। నా టేస్ట్ కి తగ్గట్టు నేను తీసుకున్నాను। అలాగే 1/4 ఆఫ్ కప్ వాటర్ తీసుకున్నాను। తర్వాత లిడ్ పెట్టేసి దీన్ని 2 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా మీరు హీట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది। 2 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా మీరు హీట్ చేసుకోండి। నేను కూడా హీట్ చేసుకున్నాను, అది కుక్ అయిపోయింది। ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి। చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఒక వాటర్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి రాదు, ఇటువంటిది జల్లడ గాని ఏమన్నా గాని ఇట్లా ఉండేది తీసుకోండి, సీవర్ గాని, అప్పుడే వాటర్ కరెక్ట్ గా పడుతుంది, లేకపోతే పీసెస్ కూడా పడుతుంది। ఇప్పుడు ఆ పీసెస్ ఉంది కదండి, అవి మిక్సీ జార్ లోకి వేసుకోండి। తర్వాత నేను 1/4 ఆఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను। మీరు 2 మీడియం సైజ్ తీసుకుంటే ఒక గ్లాస్ తీసుకోండి। నేనైతే 1 తీసుకున్నా, పెద్దది। మీరు మీడియం తీసుకుంటే 2 1 తీసుకోవచ్చు। తర్వాత లిడ్ పెట్టేసి దీని పేస్ట్ లా అయ్యేదాకా మీరు బ్లెండ్ చేసుకోవాలండి। చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మీరు దీన్ని బ్లెండ్ చేసుకుంటే ఇంకా మీకు పర్ఫెక్ట్ గా వస్తుందండి। ఇప్పుడు ఆ పేస్ట్ ని బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। నేనైతే వాటర్ ఆల్్రెడీ పోసినాను, ఏమంటే చూపించాలా కాబట్టి ఒక గ్లాస్ తో చూపించినాను। నేను ఫస్ట్ 1 గ్లాస్ పోసి చూసానండి, ఇంకా మందంగా ఉంది కాబట్టి। తర్వాత మళ్ళీ ఇంకా గ్లాస్ పోసినాను, మొత్తానికి నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, చిన్నవి తీసుకున్నానండి। ఇంకా పెద్దది తీసుకోవాల్సి అనుకుంటే ఒక 1 గ్లాస్ అయితే సరిపోతుంది। నేను చిన్న గ్లాస్ తీసుకున్నా కాబట్టి 2 తీసుకున్నాను। అండ్ మీరు బాగా కలపండి, ఎందుకంటే అక్కడక్కడ ఏమన్నా కొంచెం గడ్డలు గడ్డలుగా అది పడినా కూడా కరిగిపోతుంది। మొత్తానికి రెడీ అయిపోయిందండి। టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది, అచ్చం మ్యాంగో జ్యూస్ లాగా మజా లాగానే అనిపిస్తుంది నాకైతే। అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి। డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। స్టే హోమ్, స్టే సేఫ్, బై ఫ్రెండ్స్।